కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ మిర్చి సినిమాలో ప్రభాస్ చెప్పే ఈ డైలాగ్ చాలా ఫేమస్ ఇప్పటికీ చాలా మంది ఈ డైలాగ్ను వాడుతుంటారు డార్లింగ్ ప్రభాస్ సినిమాలపై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ని కూడా నమ్మాల్సిందే అంటున్నారు ఆయన ఫ్యాన్స్ ఎందుకంటే ఆయన అవుట్ అలాంటిది మరి బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్ ఇండియా వైడ్గా ఫుల్ క్రేజ్ను సంపాదించుకున్నారు సాహో లాంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత రాధేశ్యామ్ లాంటి రొమాంటిక్ సినిమాతో అటు క్లాస్ ఇటు మాస్ ఫ్యాన్స్కు దగ్గరయ్యారు హిందీ ఆడియన్స్కు ప్రభాస్ స్టామినా ఏంటో ఈ సినిమాల తర్వాతే ఒక ఐడియా వచ్చింది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ మరో సినిమాను ప్రకటించారు తాజాగా మరో బాలీవుడ్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్తో భారీ యాక్షన్ మూవీ చేసేందుకు రెడీ అవుతున్నారు బాలీవుడ్లో యాక్షన్ సినిమాలంటే గుర్తొచ్చే మొదటి పేరు సిద్ధార్థ్ ఇప్పుడు అతన్ని డార్లింగ్ లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి డార్లింగ్ సైతం చాలా ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాడు ఈ సినిమా తనకు కమ్బ్యాక్ మూవీ కావాలనే పట్టుదలతో ఉన్నారు ప్రభాస్ మన డార్లింగ్ కోసం డైరెక్టర్ సిద్ధార్థ్ అద్భుతమైన కథను సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి బాలీవుడ్లో హృతిక్ రోషన్ జాన్ అబ్రహాం లాంటి స్టార్లు ఉన్న సిద్ధార్థ్ ఆనంద్ డార్లింగ్ కోసమే ఈ యాక్షన్ స్క్రిప్ట్ రాసినట్లు న్యూస్ వైరల్ అవుతోంది ప్రభాస్తో సినిమా చేయాలని చాలా రోజులుగా అనుకుంటున్నాడట ప్రభాస్ ప్రస్తుతం ఓం రౌత్ డైరెక్షన్లో ఆది పురుష్ చేస్తున్నారు అది చివరి దశకు చేరింది ఇటు కేజీఎఫ్ డైరెక్టర్ తో సలార్ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్తో ప్రాజెక్ట్ కే లాంటి భారీ బడ్జెట్ మూవీ చేయబోతున్నారు ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో షెడ్యూల్ నడుస్తోంది ఈ అన్ని సినిమాలు ఒకదానికి ఒకటి డిఫరెంట్ జోనర్స్ తో సంబంధం లేదు వీటిని బట్టి చూస్తే డార్లింగ్ మిగతా హీరోల కంటే యూనిక్ గా వెళ్తున్నారని అర్థమవుతోంది హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తుంటారు ప్రభాస్ బాహుబలి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత సాహో సినిమా అనుకున్న స్థాయిలో ఆడలేదు అయినా డార్లింగ్ నిరాశపడలేదు రాధశ్యామ్ లాంటి ప్రేమ కథా చిత్రంతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు అది కూడా వర్కౌట్ అవ్వలేదు ప్రభాస్ ఎఫెక్ట్ బాగానే పెట్టిన సినిమాలో మ్యాజిక్ కుదరలేదు ఇక ఈ రెండు వరుస ఫ్లాప్లతో బా ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ పడిపోయిందని అంతా భావించారు మార్కెట్ కూడా తగ్గిందంటూ ప్రచారం చేశారు కానీ డార్లింగ్ స్పీడ్ చూస్తుంటే ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదనిపిస్తోంది